दिशा ऐप दिशा पोलीस स्टेशन दिशा पब्लिक प्रोसिक्यूटर व्यवस्था నెలకొల్పింది కూడా మనమే ఇప్పటివరకు కోటి 24 లక్షల మంది అకచెల్లెమ్మలు తమ ఫోన్లలో దిశ యాప్ను రిజిస్టర్ చేసుకొని అత్యవసర సమయాలలో వారు పంపిన SOS ఆధారంగా ఇప్పటివరకు ఏకంగా మన పోలీస్ సోదరులు 30369 మంది అకచెల్లెమ్మలకు అత్యవసర సమయంలో ఆదుకోవడం కూడా జరిగింది కూడా మనందరి ప్రభుత్వంలోనే అని కూడా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను వీటి అన్నిటితో పాటు గ్రామ గ్రామాన పట్టణాలలో గ్రామ వార్డు సచివాలయాలలో ఈ రోజు దాదాపుగా 15000 మంది మహిళా పోలీసులను ఈ రోజు తీసుకొని రావడం జరిగింది గ్రామ వార్డు సచివాలయాల్లో వీలంతా కనిపిస్తా ఉన్నారు ఈ స్థాయిలో ఈ గ్రామ స్థాయిలోనే ఇంత మంది మహిళా పోలీసులను తీసుకొని వచ్చి గ్రామ స్థాయిలోనే తోడ్పాటు ఇస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనది మాత్రమే గ్రామ గ్రామాన సేవలు అందిస్తున్న సేవా సారథుల్లో ఏకంగా 60% వాలంటీర్లు చదువుకున్న మన ఇరుగు పొరుగు మన ఆడ పిల్లలే ఇది కూడా మనం తీసుకువచ్చిన అతి పెద్ద మార్పు అక్క చెల్లెమ్మల సాధికారత కొరకు మచ్చికకు 10 మాత్రమే మార్పులకు సంబంధించిన విషయాలు చెప్పడం జరిగింది ఇక 5వ అంశం మన సామాజిక వర్గాల పరంగా మనం తీసుకువచ్చిన మార్పుల్లో మచ్చుకకు 10 ముఖ్యమైన మార్పులు మాత్రమే మీ ముందు ఉంచుతా ఉన్నాను రాష్ట్ర మంత్రిమండలిలో ఈ రోజు 68% పదవులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకే ఇవ్వడం జరిగింది 5గురు డిప్యూటీ సీఎంలు ఉంటే మన ప్రభుత్వంలో అందులో 4గురు एससी एसटी बीसी माइनॉरिटी वर्गाल वारे इधी ओ गोप्प मार्पु शासन सभा स्पीकर गा ई रोजु वका बीसी शासन मंडली चेयरमैन गा ई रोजु वका एससी शासन मंडली डेप्यूटी चेयरमैन गा ई रोजु वका महिला वका माइनॉरिटी महिलनु ई रोजु नियमिंचडं जरिगिंदी नॉमिनेटेड पोस्टुल्लो अंटे आलय बोर्डुल्लो व्यवसाय मार्केटिंग कमिटीलल्लोनु ये दांट्लो तीसुकुन्ना कूडा चेयरमैन्ल गानु डैरेक्टर्ल गानु 50% पदवुल्नु एकंगा चट्टं चेसि मरी एस्सी एस्टी बीसी मैनारिटी वर्गालकु कल्पिंचडं जरिगिंदि नामिनेशन कांट्राक्ट्लल्लो कूडा 50% खच्चितंगा वीलके इच्चेट्टुगा ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం కూడా మనదే ప్రతి మాటకు ముందు నా 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 అంటూ వారికి తోడ్పాటు ఇస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనదే 139 బీసీ కులాలకు 56 ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది శాశ్వత బీసీ కమిషన్ను ఈ రోజు నియమించిన తొలి రాష్ట్రంగా మనమే నిలిచాం ఈ రోజు ఎస్సీ సోదరుల కోసం మాలా మాదిగ రెల్లి కులాలకు ప్రత్యేకంగా వేరు వేరు కార్పొరేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది ఎస్సీ కమిషన్ను వేరుగా ఎస్టీ కమిషన్ను వేరుగా కూడా ఏర్పాటు చేసిన ప్రభుత్వం కూడా మనదే అసైన్డ్ భూముల మీద పూర్తి హక్కుల్ని చట్టంలో సవరణలు తీసుకొని వచ్చి మరి ఆ బడుగు బలహీన వర్గాలకు పూర్తి హక్కులతో ఇచ్చిన ప్రభుత్వం కూడా మనదే ఈ రోజు మన పాలనలో ఈ 50 నెలల కాలంలోనే అందించిన డిబిటి అక్షరాల 231000 కోట్ల రూపాయలు అయితే నేరుగా ఎటువంటి లంచాలు లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా నేరుగా అందించిన సొమ్ము
పేదలకు అందించిన సొమ్ము 231,000 కోట్లైతే అందులో ఏకంగా